కి స్వాగతం. బీటూ న్యూస్ పొలిటికల్ వ్యూ కార్యక్రమంలో భాగంగా మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా తులకల్ మండలం చౌటపూర్ విలేజ్ లో ఉన్నాం. ఈ గ్రామం నుండి ఎంపీటీసీ అభ్యర్థిగా లక్ష్మీ గోవర్ధన్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ గత 10-15 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, రేపు ఎలక్షన్ లో ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత వాళ్ళ గ్రామానికి ఏ విధమైనటువంటి పనులు చేయదలుచుకున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయమే మనతో మాట్లాడేందుకు గోవర్ధన్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. మేడంని రాజకీయాలకి ఎందుకు తీసుకొచ్చారు? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమి? అంటే విద్యార్థి దశలో నేను క్రీడాకారిని, తర్వాత పొలిటికల్గా ఏం చేస్తా అంటే 2001లో కేసీఆర్ పార్టీ అభివృద్ధి ఉద్యమ పార్టీ నుంచి ఉద్యమం దాకా 2001 నుంచి పనిచేస్తున్నాం. స్వరాష్ట్రం కావాలి అన్న ఆకాంక్షలో న్యాయంతో మూడు తాబర్తిగా మనం కూడా అక్కడ పనిచేస్తాం. అంటే అది కంటిన్యూషన్ ఇప్పటి వరకు కూడా మనం కేసీఆర్ భావన, కేసీఆర్ చేస్తున్నటువంటి ఆలోచన విధానం, అంటే స్వరాష్ట్రం కావాలి, స్వరాష్ట్రంలో ఉన్నటువంటి అంటే మనం ఎలాంటి బెనిఫిట్స్ నష్టపోతున్నాం, ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేటువంటి ఆలోచనతోటి మన పార్టీలు పనిచేయడం జరిగింది. రాజకీయాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? రాజకీయాలకు రావడానికి అని అంటే లోకల్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. అంటే క్రీడాకారుగా నేను సుమారు 10 సంవత్సరాలు క్రీడాకారుగా నేను గ్రౌండ్లో ఉన్నాను. అయితే అక్కడికి పోయిన తర్వాత ప్రతి విషయంలో కూడా రాజకీయాల ఒత్తిడి అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపించేది అన్నమాట. అయితే అదొక భాగం. రెండవది ఏంటంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ప్రతి దాంట్లో కూడా ఈ ఇష్యూ అటాచ్ అయింది అన్నమాట. మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ క్రీడాకారులు జరుగుతున్నటువంటి అనే మా కన్నా గట్టి కనిపించేది. అయితే అక్కడి నుంచే స్టార్ట్ అయింది అన్నమాట. ఏదన్నా మనకంటూ మన రాష్ట్రం ఉంటే మనకి ఇలాంటి నష్టం తగ్గదు కదా అనేది అక్కడే కనిపించింది అన్నమాట. దాన్ని ఆకర్షించి తీసుకుని ఇక్కడికి వచ్చినాం. 2001లో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. 2001 నుండి ఇప్పుడు 18 వరకు గ్రామానికి మీరు ఏ విధమైనటువంటి సేవలు అందించారు? అటు క్రీడారంగం కానీ సామాజికంగా రాజకీయంగా కానీ మీరు గ్రామానికి ఎలాంటి సేవలు అందించారు? అంటే క్రీడాకారులుగా అంటే 10 సంవత్సరాలు వరకు నేను క్రీడాకారులుగా ఈ జిల్లాకు రాష్ట్రానికి మన సేవలు అందిస్తాం. ఆ తర్వాత ఏడుకు వచ్చిన తర్వాత సామాజిక కార్యక్రమాలు అంటే యూత్ నామినేషన్ చేసాం. అంటే మానవ సామాన్యులు జరుగుతున్నటువంటి ఇబ్బందుల పైన వాళ్ళ చేతులు వాళ్ళకుంటూ అంటే మనకు కారణమైనటువంటి అంటే మనకు తోచిన విధంగా వాళ్ళకు వెంట ఉండి వాళ్ళకి సహకరిస్తూ మూమెంట్ అయినా. మీరు కుటుంబంలో రాజకీయ నేపథ్యం ఉన్నారా? మీరే మొదటిసారి రాజకీయాలు? మీరు ఫస్ట్ టైం మనమే. నేను అప్పటి స్టార్ట్ అయింది కుటుంబంతో. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? అంటే మనకు అధికారం ఉన్నదంటే స్టేట్ లో మనకి ఇప్పుడు అధికారం ఉండాలి. మనం లాస్ట్ టైమే మనం అధికారంలోకి వచ్చినాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా గెలవడం వల్ల చాలా కార్యక్రమాలు చేసినాం. అంటే మిషన్ కాకతి అనుకోండి, మా దగ్గర ఉన్న 18 క్వింటలు 3 చెరువులు 6 ఏళ్ళు 10 కిలో అవన్నీ కూడా చేసినాం. రెండవది అంటే విలేజ్లో సిసి రోడ్లు మ్యాక్సిమం చేయాలన్నా 3 అంగన్వాడి బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్, అడ్జస్ట్ వాటర్ ట్యాంక్, మిషన్ భగీరథ అయినా కూడా నేను పార్టీ ప్రెసిడెంట్ ఉండడం కాదా అది కూడా మనం మేనేజ్ అంటే పెద్ద విలేజ్ కాబట్టి అని దాన్ని కూడా ఎంకరేజ్ అంటే ఎమ్మెల్యే గారు కూడా మాకు కోఆపరేట్ చేసి 90% పూర్తి చేసినాం. అంటే సంతృప్తిగా ఉన్నాం. ఎందుకంటే ఏదో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను వదలగొట్టి మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు, అందులో మీ కృషి ఎంతవరకు? అంటే పూర్తి స్థాయిలో పనిచేసినాం గ్రౌండ్ స్థాయి దాకా. అంటే మనం లీడర్ స్థాయినే నమ్ముకొని పనిచేయలేదు, సామాన్యుల వరకు తీసుకెళ్ళాం. ఎందుకంటే ఆపోజిషన్ పోటీ చేస్తున్న అతను ఇక్కడ 2-3 టైమ్స్ ఇక్కడ కాంటాక్ట్ చేశారు. డిప్యూటీ సీఎంగా పనిచేయడం జరిగింది. ఆయన మరి లోకల్ క్యాండిడేట్ కాబట్టి రాజకీయాల్లో ఫస్ట్ కాంటాక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి. రెండవది ఏంటంటే కేసీఆర్ గారికి పూర్తి అవగాహన ఉంది మా నియోజకవర్గం పైన. గతంలో కూడా మాణిక్ రెడ్డి గారు లోకల్ నినాదం మీద గెలవడం జరిగింది ఎంపీగా. సార్ అదే కాన్సెప్ట్ తోటి క్రాంతి గారికి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రతి వ్యక్తి ప్రతి రైతు కూడా దాన్ని వినియోగించుకున్నాడు. అందరు వెళ్ళిపోయినాం. కేసీఆర్ యొక్క అభివృద్ధి పథకాలు లోకల్ అనేది ఒక నినాదం తీసుకొని పోయి
దానివల్ల మేము 100% సక్సెస్ కాగలిగాం. ఇప్పుడు అధికార పార్టీ, మీ పార్టీ అధికారంలో ఉంది, అదేవిధంగా మీ ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు, కాబట్టి మీరు ఎంపీటీసీగా గెలుపుకి అది ఎంతవరకు దోహదం చేస్తున్నారు? అది 100% దోహదపడుతుంది. ఎందుకంటే అభివృద్ధికి విరుద్ధంగా పోలేదు కదా, కాబట్టి కేసీఆర్ ఒక ఈ పథకాలు, మనం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనకి ఈ ఎలక్షన్లో పనికొస్తాయి. ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి, గవర్నమెంట్ ఉంది కాబట్టి దానివల్ల ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయన్నట్టు ఆలోచన ఉంది. మీ గ్రామంలో గత 15 రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. గతంలో కూడా కానీ, అంటే జనరల్ ఎలక్షన్ కానీ, మిగతా ఎంపీ ఎలక్షన్ కానీ, అన్నింటిలో కూడా మేము సాధారణ ఎలక్షన్కి ఎలక్షన్కి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది వ్యక్తిని చూసి, పార్టీ నుంచి కాకుండా వ్యక్తిని చూసి ఓటు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మీకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తాడు? అయితే మేము తిరిగినటువంటి సందర్భంలో మంచి రెస్పాన్స్ ఉంది, అదే కాన్ఫిడెన్స్ మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా గెలుస్తామని. మీరు ఏ హామీలు ఇచ్చుకుంటూ ముందు మీ ఎజెండా ఏంది, అసలు ఏ హామీలు ఇస్తున్నారు? ఎజెండా అనేది ఏంటంటే, ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్యల పైన మేము పూర్తి హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా 100% మేము నెరవేర్చగలమని. రెండవది ఏంటంటే, ప్రధానంగా ఏ సమస్యలు ప్రజలు ప్రజల్లో మెయిన్ అంటే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం మేజర్గా అన్ని గ్రామాల్లో వేసవి కాబట్టి బోర్ రైతుని అది ప్రధానమైనటువంటి అంశం. దానికి ఎట్లా మూమెంట్ కావాలి, రేపు భవిష్యత్తులో మనం ఏం చేసుకుందామనే దాని మీద వాళ్ళకి చెప్పుకుంటూ మేము ముందుకు పోతున్నాం. మీ ప్రధాన ఎజెండా వాటర్ మీద బేస్ చేసుకునే వాటర్. రెండవది, తిరుగుతున్న క్రమంలో గ్రామంలో ఇంకా ఇతరత్ర సమస్యలు ఏం గుర్తించారు? లోకల్గా ఉన్న సమస్యలు ఉంటుందండి, విలేజ్లో ఉండే సమస్యలు ఉంటాయి, డ్రైనేజ్లు, వాటరు, ఇవి ప్రధానమైనటువంటి. రెండవది ఏంటంటే, మీ మండలి కూడా ప్రపోజ్ చేస్తాము, అది కూడా మాకు ప్రకటించే ఆలోచన. చౌక్ పెట్టిన రెవెన్యూ డివిజన్ చేస్తూ చౌక్ మండలిని ప్రకటిస్తున్నారు కాబట్టి మండలి కేంద్రం మేరకు హామీ ఏమైనా దొరుకుతుందండి? అంటే ఆల్రెడీ పైన మూమెంట్ ఉంది. అంటే మండల కేంద్రం తీసుకురావడంలో మీ పాత్ర క్రియాశీలకమైన పాత్ర కోసం ఎమ్మెల్యే గారి మీద పూర్తిగా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఎమ్మెల్యే గారి మీద ప్రెజర్ చేస్తూ ఖచ్చితంగా దీని మీద డిస్కషన్ చేయాలని చెప్పేసి మేము ఎప్పటికప్పుడు అప్డేట్లో ఇంత టచ్లో ఉన్నాం. అంటే గతంలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప టీఆర్ఎస్ వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరగలేదు, అంతా గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. ఆ పార్టీ పథకాలు కానీ ఇతరత్ర ఏమైతే ఉన్నాయో పార్టీ కార్యకర్తలకు నాయకులకే వెళ్తున్నాయి తప్ప సామాన్యులకు న్యాయం జరగట్లేదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా? సార్, మేము వాళ్ళకు మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. 73 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, 73 సంవత్సరాల్లో చౌక్పూర్లో వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసేవో, మేము 4.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, ఈ 4.5 సంవత్సరాల్లో మేము ఎలాంటి అభివృద్ధి చేసినాం అనేది కళ్ళకు పెట్టినట్టుంది ప్రజలకి. బీసీ కాలనీలు ఉంటాయి, డామినేట్ బీసీ కాలనీలు, ఎక్కడ కూడా ఇక్కడ సిమెంట్ వేయలేదు వాళ్ళు. మేము 4.5 సంవత్సరాల్లో వాటిని 90% పూర్తి చేసినాం. అంగన్వాడీ స్కూల్స్ బిల్డింగ్స్ లేవు, వాటిని 3 బిల్డింగ్స్ తీసుకున్నాం షార్ట్ పీరియడ్లో. 4.5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ మేము తీసుకొచ్చాం. అంటే 18 కుంటలు 3 ఉచ్చలు కంటే పెద్దయి బండిట్టు కూడా మిషన్ కాకతీయంలో 3 పర్యాల్లో అన్నిటి కంప్లీట్ చేయగలిగి అని అంటే, వాళ్ళు ఇన్ని రోజుల్లో వాళ్ళు చేసింది 73 సంవత్సరాలు అంటే మేము చేసింది 4 సంవత్సరాలు, నా అంతకు ముందు చేసిన మరి 50-60 సంవత్సరాల్లో మరి వాళ్ళు చేస్తే ఈరోజు అసలు సమస్య ఉండేది కాదు కదా, అసలు సమస్యలే కనిపించేటివి కావు కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? మేము దాని మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మరోవైపు బీజేపీ నుండి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రామిరెడ్డి గారు కూడా మీ మీ గ్రామానికి సంబంధించిన, అంటే ఒక జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఆయన తనకంటూ కొంత బలం అనేది ఆ గ్రామంలో బలంగా ఉంటుంది, సో ఆ ప్రభావం ఈ ఎన్నికలను ఎలా పడుతుంది బీజేపీ క్యాడర్ కానీ? బీజేపీ అనేది ఇక్కడ అది స్టాండ్ లేదు, వాళ్ళకంటూ ఒక నిర్మాణం లేదు, నిర్మాణం ఉన్న పార్టీ ఉండి ఉంటే ఎఫెక్ట్ పడుతుందని మన దాని నుంచి ఆలోచన చేస్తుంది. అది ఇప్పుడు లేదు ఇక్కడ, ఎప్పుడు ఉన్నట్టే గతంలో నరేంద్ర గారిని చేసినప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పూర్తి స్థాయిలో నిర్మాణం లేదు కాబట్టి వాళ్ళు ఏ రకంగా కూడా మనకు పోటీ కాదు, వాళ్ళ మీద వాళ్ళు ఏం చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు. మీరు ఫైనల్గా మీ గ్రామ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్తున్నాం,
మనకిచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని చూడండి, రేపు మేము చేసేది దాన్ని మీరు ఆలోచన చేసుకొని మాకు ఓట్లేయండి అని చెప్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, ఖచ్చితంగా గవర్నమెంట్ మేము ఫైట్ చేస్తాము. లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము మీరు ఏదైతే ఆశిస్తారో, మా విద్యార్థులకు ఉన్నటువంటి ప్రధాన ఆలోచన ఏంటంటే గ్రంథాలయం కావాలి. అది గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సఫలీకృతం చేసుకుంటామని 100% అనుకుంటూ మేము వాళ్ళకి హామీస్తున్నాం పిల్లలకి. రెండోది, యాజ్ పర్ నేను క్రీడాకారుని కాబట్టి నేను అలాంటి పిల్లలకు కూడా చెబుతున్నాను, గ్రౌండ్ లేదు, ఉన్న గ్రౌండ్ కూడా డెవలప్ చేసి మీ అందరికి ఎలా ఉండాలో, మీకు ఎంతవరకు దాన్ని వాడుకోవాలి, ఎలా చేసుకున్నామనే దాని మీద మనకు అవగాహన ఉంది కాబట్టి నేను అది చేసిస్తాము, మనం చేపిస్తాము. గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇంకొకటి పార్టీ ప్రెసిడెంట్గా కూడా నేనే ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఆ నిధులు మనం తీసుకుందాం, వీళ్ళకి చేస్తామని ఆ కాన్ఫిడెన్స్లో ఉన్నారు పిల్లలు. అది ఈ స్టాండర్డ్ మీదే వాళ్ళకి ముందు చెప్తున్నాం, విద్యార్థులకు కానీ వీళ్ళకి కానీ. ఎక్కువ శాతం యువతకి ఉపాధి అనేది ప్రాంతంలో లేకుండా దాని మీద 100% సార్. మేము ఇది గత ఎలక్షన్లో కూడా, జనరల్ ఎలక్షన్లో కూడా ఇష్యూ తీసుకుని వాస్తవమైన మాట ఇది 100 రూపాయలు ఉపాధానికి. అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు కాబట్టి, గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికి వెళ్ళేవి కాబట్టి మనకి ఏంటంటే ప్రైవేట్ సోర్స్ వస్తే తప్ప, ఇండస్ట్రీస్ డెవలప్ అయితే తప్ప కానీ ఈ నిరుద్యోగ సమస్యను మనం నిర్మూలించాం. దానికోసం కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీ వస్తుంది. గతంలో ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి అది పూర్తి స్థాయిలో నడవలేకపోయింది, ఆగిపోయింది. దానివల్ల కూడా బాగా నిరుద్యోగ సమస్య. స్థానికంగా ఉన్న ఇండస్ట్రీలో కూడా ఉద్యోగాల్లో పెట్టుకోవాలంటే రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయంగా ప్రాబల్యం ఉన్న వాళ్ళకి మాత్రమే పెట్టుకుంటూ సామాన్యులకు ఉద్యోగాలు దొరకట్లేదు అనేది పెట్టుకోవాలి. వాస్తవం సార్, వాస్తవం ఆ విషయాన్ని మేము కూడా క్లారిటీగా చెప్పగలను. గతంలో ఇప్పుడు సీఎం ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము చాలా సందర్భాల్లో ఇక్కడ ధర్నాలు చేయడం కూడా జరిగింది. మేము చెప్పినప్పుడు యాజమాన్యం ఓకే అందని రాత్రికి ఆయన ఫోన్ చేస్తే క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి ఒక 4-5 మంది తప్ప ఎవరిని ఇప్పుడు పెట్టుకోలేదు. ఇది రిపీట్ కావద్దనే ఉద్దేశంతో ఈ నిరుద్యోగులు కానీ మిగతా వీళ్ళందరూ కూడా మాకు సపోర్ చేసింది. అంటే గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా మాకు ఏదైనా హెల్ప్ జరుగుతుందని ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చూసి ఒక సాక్ష్యం ఇది, మేము ఫ్యాక్టరీ ముందు పోయి ఫ్యాక్టరీ ముందు కూర్చొని అంటే గొడవలు చేయడం అంటే ఏదో గడబడి చేయడం అది కాదు, వాళ్ళతో మర్యాద పూర్వకంగా మాకు రావాల్సింది. అంటే మీకు మా విద్యాహత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వమని అట్లా చెప్పినా కూడా సాధ్యం కాలేదు, ఏలేకపోయింది. కొత్తగా వచ్చే ఫ్యాక్టరీలోనైనా అలాంటి ధరకుండా చూద్దామని 100% ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు. మేము ఎమ్మెల్యే గారిని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్తా ఉన్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా ఖచ్చితంగా మనం విలేజ్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశం చెప్పినాం. అది కూడా నడుస్తుంది. అన్ని విధాలా చూసుకున్నా కూడా మీ గెలుపు ఖాయమండి 100% అని నేను అనుకుంటున్నాను. తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ అందరినీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం.